హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్. ఈరోజు మన వీడియోలో నేను చూపించే స్వీట్ రెసిపీ పూర్ణాలండి. ఇవి మేము తయారు చేసే విధానం చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది ఒక కప్పు పచ్చిపప్పు, ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి నేను. ఇది నేను కుక్కర్లో ఉడకపెట్టేస్తానండి. పచ్చిపప్పు 3 విజిల్స్ వచ్చేట్లు అవి ఉడికాక నేను ఇలా వడపోసేసి నీరంతా పోయాక మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో ఈ పచ్చిపప్పు, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కదండి, రెండు కలిపి మిక్సీ వేస్తానండి నేను. రెండు కలిపి మిక్సీ వేసేస్తే చక్కగా ఇలా వచ్చేస్తుంది మన పిండి. ఈ పిండిని నేను ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటానండి. అలాగే మనకి పైన పూత పిండి కావాలి కదా, ఒక కప్పు మినపప్పుకి మేము 2 కప్పులు బియ్యం వేసి నానబెట్టి ఇలా పూత పిండి అట్టుపిండిలాగా వేసి ఉంచానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా అన్నీ ఉండల్లాగా చేసేసుకొని మన పూత పిండిలో వేసి మనము ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి దానిలో ఆయిల్ పోసేసానండి. ఆయిల్ కాగాక ఇలా మన పూర్ణాలు ఆయిల్లో ఇలా వేస్తున్నాను. నేను ఒక కప్పులో తీసుకున్నాను కదా పిండి, ఇలా పిండిలో ఆ పూత పిండిలో ఈ పూర్ణం పిండి వేపెట్టి ఇలా పూర్ణాల్లాగా వేస్తున్నాను. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. అందరు చేసేదే, బట్ నేను చేసే విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ పండగలో మనము అమ్మవారికి పూర్ణాలు తప్పనిసరిగా నైవేద్యం పెడతాం కదా పండగ రోజు. విడిగా కూడా రోజుకి ఒక రకం నైవేద్యం పెడుతూ ఉంటారు కదా, అందుకని నేను ఈరోజు ఈ పూర్ణాలు చేసి మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదా మన ఈ పూర్ణాలన్నీ చక్కగా ఇలా ఎగినాయి. అందరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇవన్నీ అయిపోయాక మనము మిగిలిన పిండి ఇంకొక వాయి కూడా ఇలాగే వేసేస్తాను నేను. ఓకే అండి, నా వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. మన లైక్స్ మన వీడియోకి చాలా ఇంపార్టెంట్. కొత్త వారు ఎవరైనా మన ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ మంచి కంటెంట్ ఉన్న వీడియోలే నేను పెడుతున్నాను. అందరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా మన వీడియోలు వస్తాయండి. చూసారు కదా, ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లో ఈ పూర్ణాలన్నీ పెట్టాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో. కావాలంటే పెద్ద సైజ్ అయినా వేసుకోవచ్చు, నేను ఇలా మీడియంగా వేసాను. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక మంచి స్వీట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.